హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంతర్వేది ఎంట్రన్స్లో ఉన్న ఈ ఋషులు మహర్షులు ఉన్న విగ్రహాలు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఎంత శిల్పకళలో చెక్కారో చూడండి. అలాగే ఇప్పుడు మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బయట ఉన్న గోపురం, ఇది ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా? చెక్కడంలో శిల్పులు ఎంత నైపుణ్యత ఉపయోగించారు. ఇప్పుడు ఇది గుడి లోపల ఇప్పుడు మీరు చూస్తున్నది ఇసుక స్తంభాలతో కట్టింది. ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు, కానీ కట్టి చాలా సంవత్సరాలు అయిందంట. చుట్టూ చూసారా ఎంత విగ్రహాలతో, ఎంత కమనీయంగా ఉందో ఈ గోపురం. గోపురం లోపల ఉన్న ఈ శిల్పాలు చూడండి ఎంత బాగున్నాయో. అలాగే గుడి లోపల ఈ స్తంభాలు చూసారా ఎంత అందంగా, ఒక్క తంతతోటి అచ్చం వరుస పెట్టి పేర్చినట్టు లేవు. ఇది గుడి పైన, గుడి పైభాగాన మేము వీడియో తీసినప్పుడు చూడండి ఎంత బాగుందో. గుడి పైభాగాన ఎంత అందంగా, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత శిల్పులు నైపుణ్యంతో చెక్కిన ఈ విగ్రహాలు చూడండి. గోడ మీద గోపురం పైన విగ్రహాలు ఎలా చెక్కారు, ఎంత అద్భుతం. ఇంత అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేదిలో ఉంది. చుట్టూ కొబ్బరి చెట్లు, ఓ పక్కన అన్నా చెల్లెలు గట్టు, ఒక పక్కన సముద్రం, అంతా కలిసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. ఇదిగో ఇదే మన గోదావరి, ఇది గోదావరి. ఈ గోదావరి సముద్రం కలిసే చోటే అన్నా చెల్లెలు కట్టుంటారు. ఇదిగోండి, ఇది గోదావరి, నేను చూపిస్తాను చూడండి దూరంగాను. ఇది సముద్రం, ఈ రెండు కలిసే చోటే అన్నా